హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ న్యాచురల్ టిప్స్. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక అద్భుతమైన అమోఘమైన మొక్క. ఈ మొక్కని ఉమ్మెత్తాకు లేదా ఉమ్మెత్తి చెట్టు అని అంటారు. మీరు చూస్తున్నారు కదా, అవే బంతుల్లా ఉన్నాయి కదా. గ్రామీణ ప్రాంతంలో వీటితో బంతులుగా ఆడుకుంటారు. కానీ ఇది ఔషధం మొక్క మరియు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క పువ్వులు చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇంకా పువ్వులు పూయలేదు దీనికి, కొంచెం మొగ్గల్లాగా ఉన్నాయి చూసారా. ఈ మొగ్గలు అలా వికసించగా పువ్వుల కింద వస్తాయి. ఈ పువ్వులని శివుడు అభిషేకానికి వాడతారు. శివాలయంలాగా పువ్వులు ఫ్రెండ్స్. ఇంకా పువ్వులు పూయలేదు. శివుడికి అభిషేకాలలో ఇదొక మంచి అద్భుతమైన మొక్క ఫ్రెండ్స్. ఈ మొక్క యొక్క పువ్వులను శివాభిషేకానికి వాడతారు. ఎందుకంటే శివుడు అభిషేకాలకి చాలా రకాలుగా చేస్తారు. చాలా చాలా పువ్వులతో, ఆకులతో మరియు కొన్ని కొన్ని పళ్ళ రసాలతో కూడా శివుడికి అభిషేకం చేస్తారు. అందులో ఇదొక పువ్వు అన్నమాట, ఉమ్మెత్తు పువ్వు. ఇది ఇంకా పూయలేదు ఫ్రెండ్స్, మొగ్గగానే ఉంది. ఇది మళ్ళీ పూసిన తర్వాత మరొక వీడియో చేస్తాను. దీని యొక్క ఆయుర్వేద ఉపయోగాలు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. దీనిని ఉమ్మెత్తాకు లేదా ఉమ్మెత్తి చెట్టు అని అంటారు ఫ్రెండ్స్. ఒక మంచి విషయం చెప్పాను కదా ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. జై హింద్.